సుప్రియా తను సెలెక్ట్ చేసుకున్న పాట సైనికుడు చిత్రం నుంచి సొగసు చూడ తరమ. రచన కులశేఖర్ గారు, సంగీతం హారిస్ జయరాజ్ గారు, పాడిన వారు శ్రేయా ఘోషాల్ గారు. ఆల్ ది బెస్ట్.
ఇలాంటి ఒక వేదిక దొరికినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యం. అండ్ యూర్ డూయింగ్ ఎ బ్రిలియంట్ జాబ్. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. సునీత గారు, బెస్ట్ పార్ట్ ఏంటంటే అసలు నీ మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒరిజినల్ సింగర్ ఇన్ఫ్లుయెన్స్ లేదు నీ మీద. యు కేమ్ విత్ యువర్ ఓన్ స్టైల్, యునీక్గా ఉంది అది. సో ఫస్ట్ కాంప్లిమెంట్ అది, చాలా అందంగా ప్రజెంట్ చేసావు పాటని. సెకండ్ కాంప్లిమెంట్ అది, అండ్ యూర్ లుకింగ్ గ్రేట్. థర్డ్ కాంప్లిమెంట్, వన్ కామెంట్ ఇస్, నాకు వింటున్నంతసేపు శృతి చేరలేదు అనిపించింది, కాబట్టి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే, సుప్రియ సౌండెడ్ బ్యూటిఫుల్, స్పెషలీ సెకండ్ చరణం నుంచి ఫుల్ మీ గ్రిప్కి వచ్చేసింది సాంగ్, ఫుల్ కంట్రోల్లో ఉండింది. ఈ ఇంట్రొడక్షన్ రౌండ్ అనేది చాలా ఐ థింక్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే మీ రియల్ స్ట్రెంగ్త్ ఏంటి అండ్ వేర్ యూ నీడ్ టు వర్క్ అనేది చాలా ఈజీగా మనకు కూడా తెలిసింది, మీకు కూడా తెలిసింది. సో బట్ ఓవరాల్ చాలా మంచి ప్రయత్నం సుప్రియ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. చిరునవ్వులు, ముంగురులు, మరి కన్నుల తేట, వర త్యాగరాజ వందనీయ, ఇటువంటి సొగసు చూడతరమా, సొగసు చూడతరమా. త్యాగరాజ కీర్తన్ మీద అభిమానంతో వేటూరి గారు మిస్టర్ పెళ్ళాం సినిమాలో సొగసు చూడతరమా అనే ఒక మకుటంతో పాట రాశారు. సొగసు చూడతరమా అనే సినిమాలో గుణశేఖర్ గారు దర్శకత్వం, ఆ సినిమాలో సొగసు చూడతరమా అని సిరివెన్నెల గారు మరో మకుటంతో మరోసారి ఆ పాట రాశారు. ఈసారి కులశేఖర్ గారు సైనికుడి చిత్రంలో అదే మకుటంతో సొగసు చూడతరమా అనే పాట రాసి, వీళ్ళందరూ కూడా తమ తమ అభిమానాన్ని, త్యాగరాజ స్వామి మీద ఉన్న తమ అభిమానాన్ని ఇలా వ్యక్తపరచుకున్నారు. చాలా గొప్పగా వాళ్ళు పదార్చన చేసి, ఇక నువ్వు శ్రేయా ఘోషాల్ గారి మీద ఉన్న అభిమానాన్ని ఈ రకంగా స్వరార్చనతో వ్యక్తపరుచుకున్నావు, నువ్వు ఎంత గొప్పగా పాడావో నాలుగు మాటలు చెప్తా. ఒకటి అద్వితీయం, రెండు అపూర్వం, మూడు అనఘం, నాలుగు అనర్ఘం అంత. ఎపిసోడ్ అయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళి వాటికి ఏంటి అర్థం అని తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సుప్రియ, ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ రౌండ్స్.